అంటున్నారు రేటు తప్పు అని చెప్పి ఏమంటే 3,000 కోట్ల రాష్ట్ర నుంచి గ్యారంటీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి వాళ్ళ కోసం కడుతున్నారు ప్లాంట్లు కానీ అన్ని అంటే మీకు సంవత్సరానికి 500 కోట్లు మనకి అదే వడ్డీ కానివ్వండి ఇవి పేమెంట్లు కానీ దాదాపు 500 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి ప్రజల డబ్బే అడిగాను బాబు మరి ఇన్ని వేల కోట్లేస్తున్నారు మాకు ఈ కొద్దిగా ఇచ్చాం కాబట్టి ఏదో ఇచ్చామన్నారు ఇచ్చింది వీలైంది తెలీదు కానీ దీనికే మాది స్వాధీనం చేసుకుంటే మరి అమూల్ ఏమన్నా పోయి పెత్తనం చేయగలరా అని అడిగాను ఇంత లభిస్తున్నారు కదా అమూల్ మీద ఏమన్నా కనీసం ఒక మాట అన్నా అనగలరా మీరు మీకు ఆ కెపాసిటీ ఉందా అదే అడిగాను డిబేట్ లో డైరెక్ట్ అన్ని మారిపోతే అతనికి పెట్టుబడి లాస్ లేదు కదా పైసీ ఇన్వెస్ట్మెంట్ లేదు ఇంకా ప్రాబ్లం ఏముంది లక్ష రూపాయలు పాలు పోతే ప్రకాశం జిల్లాలో 50,000 ఇచ్చారు 30,000 లాస్ వచ్చింది మా నుంచి కూడా 6,000 రాష్ట్రంలో జనం ఈ ఇన్సిడెంట్ లో రఘురామ కృష్ణరావు గారి ఇన్సిడెంట్ తర్వాత షాక్ అనంతపూర్ లో మన జేసీ దివాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వరకు మీరు చూస్తే అందరికీ దాని చెప్పాలి పెడుతున్నాను నేనంటే ఒక నిజంగానే నేను నిన్నాడు చాలా చెప్పాడు మానసికంగా జగన్ రెడ్డి స్టేబుల్ కాదు నేను నమ్మాలి ఇవన్నీ చూస్తుంటే నాకు నిజంగానే మనోట్లేదు ఎవరైతే చట్టం ఉల్లంఘించి అందబోయే కర్మ చేసినారండి పెద్ద చెప్పిన ఇన్సెంటివ్ ఎందుకంటే ఇంత ఏనాడు అసలు చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా చేస్తే మనం ఎందుకు అనుకుంటారు ఏం తప్పు చేసాం మనం ఇది అందరికీ అలవాటు అయిపోయింది నేను చేస్తాను నేను చేస్తాను అనేది అంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఒక జెండా ఆ జెండా ఎగిరేనా నిజంగానే మాట్లాడతాం 5 సార్లు గెలిచాం అది అన్న ఇది 6వ సారి కూడా చాలా నేరంగా పోయింది మీరు అలా నియోజకవర్గంలో నిజంగానే అన్న అనుకుంటే వాళ్ళు జెండా ఎగిరేదా నియోజకవర్గంలో స్ట్రైట్ అడుగుతున్నారు మిమ్మల్ని కుప్పంలో ఉంది వాళ్ళ కార్యకర్తలు బయట తిరిగే పరిస్థితి ఉండేదా నిజంగానే పెద్ద అనుకుని ఉంటే ఆయన 5 నిమిషాలు కలుగుస్తే మరోజు చూసుకునేవారు చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికిలా కానీ మనకి ఏంటంటే ఒక పద్ధతి అన్నగారు పెట్టిన పార్టీ ఒక క్రమశిక్షణ ఇప్పుడు కార్యకర్తలు కానీ అంత క్రమశిక్షణ పద్ధతిగా మనం ఉంటాం అలాంటిది ఇప్పుడు ఏంటంటే మన మంచితనాన్ని ఏదో ఫోన్లే ఏం చేయలేదు అనిపించినప్పుడు పొరపడతాం జాతీయ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర నిర్వహించిన వాడు ఏదేముందండి ఆయన అంటున్నాడు మా ఊళ్ళో జేసీపీ ఉపాధి
నాకు వచ్చిన సమాచారం చాలా దగ్గర జరుగుతుందని ఇంకో రకంగా వెళ్తాం మేము
ఎక్కువ మాట్లాడు సిట్టింగ్ ఎంపీ పార్టీ సిట్టింగ్ ఎంపీని ఏనాడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సిట్టింగ్ ఎంపీ ఉంటారు బాబాజీ లే నాకు ఊహించిన ఏమిటో ఇంటిని పోలీస్ స్టేషన్ అంత దారుణం కొట్టాలి మా మొత్తం సుప్రీం కోర్టు సిబిఐ కేసు సిబిఐ హోమ్ అసలు రెస్పాండెంట్ గా స్టేట్ దిగేసి మినిస్టర్ ఆఫ్ హోమ్ సిబిఐ పెట్టేసి మీరు కంగారు నాట్ ఇంపార్టెంట్ దీని దానికి అభిప్రాయంతో చెప్పండి వాళ్ళు ఎందుకు చేస్తారు బయట Thank you.